హలో అండి, నేను మీ విషయంతో మమ్మీ వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా బిగ్ బాస్ అప్డేట్స్. నిఖిల్, పృథ్వీ, గౌతమ్. నిఖిల్ గురించి, పృథ్వీ తర్వాత గౌతమ్ అనేది ఈరోజు పెద్ద గొడవ జరుగుతుంది. చాలా కొంచెం రా బే నువ్వెవడరా నువ్వెవడరా అనుకునే స్థాయికి గొడవ అనేది చాలా రిచిపోయింది. నిజంగా అప్పటి కొంచెం ఉంటే కొట్టుకునే లెక్కున్నారు ఇద్దరు. అయితే బిగ్ బాస్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు కొట్టుకోకుండా అవుతారు, లేకపోతే ఇద్దరు నిజంగా ఏదో మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ కొట్టుకునేదాకా పోతుండే అని అనిపించింది. ఏంటంటే ఎట్లా స్టార్ట్ అయిందండి ఈ గొడవ, మెగా చీఫ్ కంటెండర్ గురించి ఇటు నిఖిల్ ఇటు రోహిణి నుంచుంటే అందరూ ఓట్స్ వేస్తారు. సో ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళు మెగా చీఫ్ కంటెండర్గా ఉంటారని. సో అప్పుడు గౌతమ్ ఏమన్నారంటే, ఫస్ట్ నుంచి వైల్డ్ కార్డ్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ క్లాన్ వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని బయటికి పంపించాలనే చూస్తున్నారు. సో ఒక గ్రూప్గా మీరు గేమ్ ఆడుతూ ప్రతి వీక్లో మమ్మల్ని బయటికి పంపించాలని చూస్తున్నారు అని ఒక చిన్న మాట అనడంతో రేజ్ అవుతుంది. పృథ్వీ ఏమో మేము అట్లా ఎప్పుడు చేయలేదు ఇట్లా అనేసి, తర్వాత నిఖిల్కి నేను ఎప్పుడు సపోర్ట్ చేసినా చెప్పు, నువ్వు ఎప్పుడు నిఖిల్కి సపోర్ట్ చేస్తావు గౌతమ్ అంటాడు. సో నేను ఎప్పుడు సపోర్ట్ చేసినా చెప్పు అని అడుగుతుంటే ఆ మాట 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 పెరిగి మొత్తం రా బే నువ్వెవడరా నువ్వెవడరా అనుకునే స్థాయికి ఎదిగిపోతుంది. తర్వాత ఏమైపోయింది, విష్ణుప్రియకి రోహిణి కూడా చిన్న వాగ్వాదం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు గౌతమ్ అనేది కొంచెం సీరియస్ అవ్వడం జరుగుతుంది విష్ణుప్రియ మీద. ఎందుకంటే ఎందుకు మధ్యలో వస్తున్న ఒక డిఫెండ్ లాయర్ లెక్క అన్నట్టు ఒక చిన్న మాట అనడంతో కొంచెం విష్ణుప్రియ కూడా రేజ్ అవుతుంది. తర్వాత అందరు కలిసి ఏం చేస్తారు, దగ్గర దగ్గర 5 ఓట్స్ రోహిణికి పడతాయి, మన నిఖిల్కి చాలా తక్కువ ఓట్స్ పడడంతో నిఖిల్ టీషర్ట్ చింపడం జరుగుతుంది. సో మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో రోహిణి అనేది ఇంకా ఉంది. కానీ ఈ గొడవలు అనేవి చాలా కొంచెం ఎక్కువ మెల్లగా, పృథ్వీది ఎందుకంటే పృథ్వీ అగ్రెషన్ గురించి తెలిసిందే, మా మొత్తం ఫైర్ అవుతుండో. తర్వాత యష్మి నిఖిల్ది గొడవ కూడా మొన్న సోనియా వచ్చి ఇద్దరి మధ్యలో పుల్ల కాదు కదా, మొత్తం రాడే పెట్టిపోయింది, ఇద్దరి మొత్తానికి విడిపోయింది. బయట కూడా అసలు నిజంగా జీవితాంతం ఒక శత్రువులకు బతుకుతారు అట్లా చేసి వెళ్ళిపోయింది సోనియా వచ్చి. మళ్ళీ బిగ్ బాస్ నాకు ఇది ఒకటే అర్థం కాలే, బయట వాళ్ళు వచ్చి ఎందుకు ఇట్లా నామినేట్ చేయడం, ఎందుకంటే ఇప్పుడు దాకా ఎలిమినేట్ వాళ్ళు అందరూ ఎవరెవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళకి ఆడడానికి చేత కాక, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ లేక, అసలు వాళ్ళ దగ్గర ఏ టాలెంట్ సరికాక లేక, బయట ప్రజల్లో ఆదరణ లేక వాళ్ళు ఆడతలేరనే ప్రజలు వాళ్ళని ఎలిమినేట్ చేసారు. సో ఇప్పుడు వాళ్ళ ఆడతం రాక వాళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళు వచ్చి ఇంట్లో దగ్గర దగ్గర 12-13 వారాల నుంచి ఉంటున్న వాళ్ళని వాళ్ళని నామినేట్ చేయమంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి నేను మా వీసీ మీడియా నుంచి తరఫున అడుగుతున్నా. బిగ్ బాస్ అడుగుతున్నా నేను, వాళ్ళు ఎలిమినేట్ ఇంట్లోకి వెళ్ళి బయటికి నూకిర్రాలని జనాలు వాళ్ళని తీసుకొచ్చి నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది మళ్ళీ వీళ్ళని 12 వారాల నుంచి వీళ్ళని సేవ్ చేస్తారంటే మళ్ళీ వీళ్ళు ఏదో అటో ఇటో కొంచెం ఆడుతురానే కదా జనాలు ఓటేస్తారు. ఇదే అర్థం కాలేదు నాకు బిగ్ బాస్లో మొన్న జరిగిన నామినేషన్. సో ఇది ఈరోజు వీడియో మీ అందరికి నచ్చిన వస్తున్నా, మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి అండ్ మా బిజినెస్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.